किट्टी पार्टी पेर तो महिला डबूल वसूल शिल्पा चौधरी नार्सिंग अदपुर शिल्पा चौधरी रेज कस्टडी की उपरपल्ली कोर्ट अनुमति इवा रेप शिल्पा चौधरी प्रश्न इप्डू नमोदी ईद के संबंधी विचारण चयन कोूपय एगवेत पै शिल विचार బయటికి దేంసనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఫీ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రఫీ అనుష ఉప్పరపల్లి కోర్టు శిల్పా చౌదరిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడలో ఉన్నటువంటి శిల్పా చౌదరిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు మరికొద్ది సేపట్లో నార్సింగ్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరుగుతా ఉంది రెండు రోజుల పాటు శిల్పా చౌదరి చేసిన నేరాలపైన పోలీసులు సుదీర్ఘమైన విచారణ కొనసాగించేటువంటి అవకాశం ఉంది సుమారు 90 కోట్లకు పైగా బడా బాధిత మహిళల నుంచి టోకరా ఇచ్చి ట్రాన్సాక్షన్ డబుల్ ట్రాన్సాక్షన్ చేసినటువంటి శిల్పా చౌదరి పైన అనేక క్వశ్చన్స్ వేసేందుకు అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసిన పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు కేవలం ఒక నార్మల్ మహిళ కిట్టి పార్టీల పేరుతో ఫేస్ 3 పార్టీల పేరుతో ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్కు చెందిన పెద్ద కుటుంబాలకు చెందినటువంటి మహిళను పోగు చేసి బురుడి మాటలతో నమ్మించి 90 కోట్ల రూపాయలను ఆమె అక్రమంగా ఆర్జించిందని చెప్పేసి అయితే పోలీసులు అనుమానిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు తవ్వుతున్న కొద్దీ కొత్త కొత్త టిస్టులు శిల్పా చౌదరి కేసులో వెలుగు చూస్తున్నాయని చెప్పొచ్చు సుమారు 40 నుంచి 50 కోట్లు హవాలా ద్వారా దుబాయ్కి శిల్పా చౌదరి తరలించినట్టుగా తెలుస్తా ఉంది ఈ ట్రాన్సాక్షన్స్ పైన కూడా పోలీసులు దృష్టి సారించారు సుమారు శిల్పా చౌదరితో పాటు ఆమె భర్తకు ఉన్నటువంటి అకౌంట్స్ అన్ని కూడా పోలీసులు అయితే మానిటరింగ్ చేస్తా ఉన్నారు శిల్పా చౌదరి వ్యక్తిగత ఖాతాలు 6 ఉన్నాయి ఆ 6ట్లో కూడా ఎక్కడ చూసినా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ పడతా ఉంది అంతేకాదు శిల్పా చౌదరి ఎప్పుడైతే అరెస్ట్ అయిందని తెలిసిందో నార్సింగ్ పోలీసులకు పెద్ద ఎత్తున బాధిత మహిళ వచ్చి ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ కూడా ఓరల్గా చెప్తున్నారే తప్ప లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చేందుకు ఆ మహిళలంతా కూడా జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది పోలీసులు వాళ్లకు మనోధైర్యం చెప్పి ఖచ్చితంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలి శిల్పా చౌదరి కేసులో మీకు రావాల్సినటువంటి డబ్బులను తిరిగి ఇచ్చేందుకు చట్టపరమైనటువంటి అవకాశాలన్నీ కూడా పోలీసులు ముందుకు తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పినప్పటికీ కొంతమంది మహిళలు అయితే ముందుకు రావట్లేదు దానిపైన పోలీసులు అయితే ఆరా తీస్తా ఉన్నారు ఎందుకంటే బ్లాక్ మనీని పెట్టుబడిగా పెట్టినటువంటి బడా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా శిల్పా చౌదరి వాళ్ళో చిక్కి కోట్ల రూపాయలు సమర్పించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే మహిళలు కేవలం ఓరల్గా మాత్రమే కోరుకుంటున్నారు పోలీసుల్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే బాధితుల సంఖ్య ఇంకా ఉంది మాకు తెలిసే సుమారు 90 కోట్ల రూపాయలు శిల్పా చౌదరి రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరుతో తీసుకుంది ఆమె భర్తను బడా రియల్టర్గా పరిచయం చేసింది కాబట్టి ఖచ్చితంగా మా బాధితులందరికీ కూడా న్యాయం చేయాలని పోలీసులను వేడుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే పోలీసులు ఎక్కడ కూడా రిటర్న్లో ఇచ్చిన కంప్లైంట్లపైననే ఆ కోర్టు దృష్టికి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది తప్ప ఓరల్గా చెప్పిన వాటిపైన మేము లీగల్గా ప్రొసీడింగ్ కావడానికి ఇబ్బంది అవుతుందని బాధితులనైతే నార్సింగ్ పోలీసులు సంధాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం చూడొచ్చు ఆ శిల్పా చౌదరి భర్త శ్రీనివాస్ ప్రసాద్కు బెయిల్ మంజూరు అయినప్పటికీ వీళ్ళు అరెస్ట్ అనంతరమైనటువంటి ఫిర్యాదులు కొన్ని వచ్చాయి ఆ ఫిర్యాదులపైన మళ్ళీ ఈరోజు చెంచల్గూడ పోలీస్ స్టేషన్ దగ్గరనే ఆమె భర్త బయటికి వచ్చిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది బాధితులను సముదాయిస్తున్నటువంటి నార్సింగ్ పోలీసులకు చూడాలి మనం పోలీసులు సముదాయిస్తున్నటువంటి ఈ సందర్భంలో బాధితులంతా కూడా శిల్పా చౌదరి పైన ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తారా రారా అనేది తేలాల్సి ఉంది ఫ్రాన్స్కు సంబంధించినటువంటి ఒక కంపెనీతో టైఅప్ మాకు ఉంది ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎవరైతే ధనవంతుల ఇళ్లలో ప్రస్తుతానికి వాడుతున్నారో వాళ్లకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అంతా పెద్ద ఎత్తున మేము ఇండియాకు తీసుకువస్తున్నామని కూడా పెట్టుబడులను శిల్పా చౌదరి సేకరించినట్టుగా తెలుస్తూ ఉంది అమెజాన్ లాంటి వెబ్సైట్ల నుంచి రొట్టె పెంకని మనం చెప్తాము
రోటీ మేకర్ ఏదైతే ఉందో కేవలం 2500 కు లభించేటువంటి రోటీ మేకర్లను కూడా ఆర్డర్ చేసినటువంటి శిల్పా చౌదరి ఇవన్నీ ఫ్రాన్స్ కు సంబంధించినే అని చెప్పి ఒక్కొక్కటి 25000 కు అంటగట్టినట్టుగా కూడా బాధితులు చెప్తా ఉన్నారు. మనం చూడాలి ఇప్పటికే 90 కోట్ల మేర ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ పైన ఇవి డబ్బులంతా కూడా ఎక్కడికి వెళ్ళాయి ఏ రూపంలో శిల్పా చౌదరి భర్త తో పాటు వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ పెట్టుబడులు పెట్టారనే దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళైతే ఆ ప్రాపర్టీస్ అంతా రికవరీ పైన దృష్టి సారిస్తా ఉన్నారు. అనుష థాంక్యూ రఫీ.